సిలువలో నా ప్రభువా, శ్రమలలో నలిగేవా, సిలువలో నీమేను నిలిచెనా మేకులతో, సిలువలో నీమేను నిలిచెనా మేకులతో, బరువుతో నీతను ఒరిగినా శ్రమలలో నలిగే
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ రక్షకా మీకు స్తోత్రం 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 కర్త నిన్ను స్తుతిస్తున్నాం ప్రియుడా హల్లెలూయా యేసువే మీకు స్తోత్రము స్తోత్రము నాయన మీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రం హల్లెలూయా 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 మీకు స్తోత్రం స్తోత్రం దైవమే నిన్ను స్తుతిస్తున్నాను దైవమే నీకు స్తోత్రం స్తోత్రం నాయన నీకు స్తోత్రం హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నీవు నాకుండగా నీవే నాళ్ళగా నీవు నాకుండగా నీవే నాళ్ళగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదు నా కొండల వైపు నా కన్నులేచి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా సర్వకృపానిధివి సంపదల గనివి స్తుతిస్తాం సర్వకృపానిధివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదు నా కొండల వైపు నా కన్నులేచి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు
பரவசி பாடிதா ஏசையா 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 நீது முகமு சூச்சு பரவசி பாடிதா கலவரப்படி நீ கொண்டல வைப்பூ நா கண்ணுலே துது நா ஓ கொண்டல வைப்பு நா கண்ணுலே தீ கொதுவதோ நேனு குமிலேதனா கொதுவதோ நேனு குமிலேதனா கொதுவதோ நேனு குமிலேதனா கொதுவதோ நேனு குமிலேதனா ஹல்லேலூயா பிரைஸ் தி லார்ட் ஹல்லேலூயா ஹல்லேலூயா ஓ ஜகத்ரக்ஷகுடவே மீக்கு ஸ்தோத்ரம் 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 நாயனா சர்வாதிகாரிவே நீக்கு ஸ்தோத்ரம் ஸ்தோத்ரம் நாயனா ஹல்லேலூயா அத்யக்ஷுடவே பலவந்துடவே சர்வகிருபாநிதியகு தேவுடவே சர்வந்தரியாமிவே மீக்கு ஸ்தோத்ரம் மீக்கு ஸ்தோத்ரம் நாயனா மீக்கு ஸ்தோத்ரம் ஹல்லேலூயா 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 ஓ உன்னவாடு அனுவாடவையுன்ன தேவுடவே மீக்கு ஸ்தோத்ரம் ஹல்லேலூயா ஐயா மீக்கு ஸ்தோத்ரம் நாயனா நின்னு ஸ்துதிஸ்துனான் ஓ பலவந்துடா நீக்கு ஸ்தோத்ரம் 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 நாயனா மஞ்சு காப்பரி கொப்ப காப்பரிவைனே சயா மீ பவித்திர பாதமுலுக்கு ஸ்தோத்ரம் செலிஸ்துனாம் ராஜா மீக்கு ஸ்தோத்ரம் நாயனா ஏப்ரல் நெல 5వ తారీఖులోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన దయలకై మీకు స్తోత్రాలు నాయనా మీకు స్తోత్రాలు 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 దేవా గత దినాలలో కూడా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు దేవా ఆరోగ్యకరమైన రెక్కలు ప్రభువా నీ పిల్లలందరికీ కూడా ప్రభువా మీరు దయచేశారు గనుక మీకు స్తోత్రాలు నాయనా స్తోత్రము చెల్లిస్తున్నాం నీ బిడ్డలు ఏ విపత్తుకు నాయనా ప్రభువ గురి కాకుండా నా తండ్రి నీ కంచెలో నీ కాపుదలలో నీ భద్రతలో హల్లెలూయా నువ్వు దాచిన దయలకై స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ఓ ఇంకను ప్రభు మాకు ముందున్నటువంటి దినములు ప్రభు ఆ తండ్రి నీ సన్నిధులు గడుపునట్లుగా నీ మేఘము క్రింద అమరునట్లుగా నీ సన్నిధి కప్పబడినట్లుగా దయచేయము నాయన మీకు స్తోత్రాలు తండ్రి స్తుతిస్తున్నాను ప్రభు నా పేరు పెట్టబడి నా ప్రజలంటివే రక్షక నీ ప్రజలుగా ప్రభు ప్రత్యేకించబడ్డ జనముగా ఉండటానికి నీ కృపాధికముగా దయచేయమయ్యా హల్లెలూయా హల్లెలూయా మాట తప్పని మారని మా తండ్రి మీకు స్తోత్రము స్తోత్రమయ్యా మా పితరుల దేవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడివే నిన్ను స్తుతిస్తున్నా నిన్ను స్తుతిస్తున్నా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా నాయనా నిజముగా తండ్రి మీరు మా తండ్రి మా ప్రతి ఒక్కొక్కరికి నిజ దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు నీ సన్నిధిలో ఈ పునరుద్ధరణ దినమందు ప్రభా మా హృదయము తెరచి మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన మంచి తరుణం కొరకాయి స్తోత్రము రాజా మీకు స్తోత్రం రాజా ప్రభా నాయనా నిన్ను స్తుతిస్తున్నాను స్తుతిస్తున్నాను రక్షక మీకు స్తోత్రం స్తోత్రం కల్వరి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఓ హల్లెలూయా జీవాధిపతి జీవాధిపతి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి స్తుతిస్తున్నానయ్యా హల్లెలూయా 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 నా ప్రియుడవే ప్రియుడవే నీకు స్తోత్రం 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 కర్త మీకు స్తోత్రం హల్లెలూయా థ్యాంక్ యూ హల్లెలూయా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా
సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మహిమ గల పరిచర్య పొందినందున ఆధైర్య పడను, కృప పొందినందున. మహిమ గల పరిచర్య పొందినందున ఆధైర్య పడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్య పడను, కృప పొందినందున. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్య పడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయం మన ప్రభువును ప్రియ రక్షకుడు మనకు ఇటువంటి తరుణం మరొకసారి కూడా దయచేశారు.
దూర సమీప ప్రాంతముల్లో ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామాన్ని బట్టి శుభాలు తెలియజేస్తున్నాము. మరి ఎక్కడున్నా ఈ దినమును నిర్లక్ష్యం చేయకండి. ఒకచోట కూర్చోండి, అందరూ కుటుంబంగా, లేదు ఒక్కరుంటే ఒక్కరుగా, ఇద్దరుంటే ఇద్దరుగా, మరి ఏ మోతాదులు మీరున్నా ఆయా విధానాల్లో కూర్చొని చక్కగా ప్రభు సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. ప్రభు సన్నిధిని ఆరాధించుటకు సిద్ధ మనస్తో ఇది పునరుద్ధాన దినమని మర్చిపోకండి. ఇది ప్రభు దినమని మర్చిపోకండి. ఒకవేళ పరిస్థితులు విషమించి లాక్డౌన్ వలన మనమందరము ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలో ఉండిపోవచ్చు, కానీ అన్నింటా అంతటా సంచరించే దేవుడు ఆయన నిన్ను నన్ను మనస్సుతో ఏకపరుస్తున్నారు. నువ్వెక్కడున్నా ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభు సముఖములో ఉండు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నిజమే, అటు దేవుని మనం ఆరాధించుటెంత భాగ్యము, అటు దేవుని ఘనపరచుటెంత భాగ్యము. గనుక ఈ ఉదయకాల సమయము ఎందరో కరోనా ప్రభావం చేత వారందరూ కూడా లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఎందరో ప్రతి దేవుని బిడ్డలారా, మనకైతే దేవుడు జీవాన్ని ఇచ్చారు. ఆయన సన్నిధిని అనుభవించడానికి ఈ రకంగా ఛానల్ ద్వారానైనా ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఆయన వార్తను మాటను వినటానికి, ఆయన దినములో బ్రతికి ఉండటానికి, ఆయన సన్నిధిలో చేతులెత్తడానికి ఒక మంచి తరుణం ఇచ్చారు. మనసార ప్రభువును స్తుతిస్తా. నిజమే, నమ్మదగిన దేవుడు. ప్రభు తట్టు చూడు. ప్రభువా, మా హృదయంలో నువ్వు ఆత్మ సంబంధమైన సమాధానం, ఆత్మ సంబంధమైన సంతోషం, ఆత్మ సంబంధమైన దేవా నీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు దయచేయి. ప్రభువా, మాకు దయచేయి. ఈ దినమును మీ సన్నిధిలో మేము బ్రతికున్నామంటే ఇది మా బలమును బట్టి కాదు, మా శక్తిని బట్టి కాదు ప్రభువా, మా భక్తిని బట్టి కాదు, నీ కృపను బట్టి నాయన, నీ దయా సంకల్పాన్ని బట్టి నాయన. ఒక్కసారి మీ తట్టు మేము చేతులెత్తుతున్నాం, ఒక్కసారి మీ తట్టు మేము చేతులెత్తున్నాం. సంఘముగా, బిడ్డలందరూ సంఘముగా ఎక్కడున్నా, ఓ నిజమే ప్రభువా, ఎక్కడున్నా నా హృదయాన్ని తెరిచి నీ తట్టు చూస్తున్నాను. ఈ సమయంలో మేము దూరంగా ఉన్నాం, అయితే ఏక మనసుతో ఉన్నాం. దూరంగా ఉన్నాం, ఒక పాటతో ఒక మాటతో కలిసి మా మనసులు కలుపుకుంటూ ఉన్నాం. అపొస్తలుల క్రైస్తవ సంఘము బిడ్డలందరూ ఎక్కడున్నా, లేదు దూర ప్రాంతముల నుంచి ఎవరు ఈ యొక్క అతని ఛానల్ ద్వారా వింటున్నా, ఏక మనస్సులోనికి రండి. ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని పాడుచుండగా ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా.
నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదము మారితిని. యేసయ్యా
చే కడుగబడి నల్గునా యేసయ్యా నీ రక్తము చే కడుగబడి నల్గునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో యోగ్యుడవైన దేవా, స్తుతి సింహాసనాశీనుడవైన ప్రభువా, మీకు స్తోత్రము నాయన. ప్రభువా మీకు వందనములు చెల్లిస్తున్నాం ఈ పునరుద్ధాన దినమందు నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు. పునరుద్ధాన బలము చేత నీ ప్రజలను అలంకరించదలంచుకున్న దేవుడు, పునరుద్ధాన శక్తి చేత నీ ప్రజలకు ఉన్నటువంటి ప్రతి డిసీజ్ నుండి నాయన ప్రభు తప్పించ సమర్థుడు ప్రభు. మా పాళ్యమును ప్రదేశమును కూడా తండ్రి నీ పునరుద్ధాన శక్తి కమ్ముకును గాక. ఆనాడు సమాధిని జయించిన శక్తి, మరణపు ముళ్ళు విరిచిన శక్తి ప్రభు. ఓ తండ్రి నీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణపు పాశములను జయించిన శక్తి ఓ ప్రభు తండ్రి నాయన, రాజుల అధికారుల యొక్క ఓ ప్రభు అహమును జయించినటువంటి శక్తి నాద. ఈ దినమున ఉదయకాల సమయంలో మేము పాడి పరవశిస్తుండగా, మేము పాడి మీ నామాన్ని మహిమపరుస్తుండగా నీ శక్తి ప్రభ ప్రజలను కమ్ముకును గాక, నీ శక్తి ప్రజలను ఆవరించును గాక నాయన. మీకు స్తోత్రం యేసు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. సకల మానవాళి పాప పరిహారార్థ బలి పశువుగా దేవా తండ్రి కల్వరి సిలువలో మా కొరకు నీవు నలిగిపోయిన దేవుడు, మా కొరకు నీవు చితికిపోయిన దేవుడు, మా కొరకు రక్తమంతా కార్చిన దేవుడు, మా కొరకు ప్రాణబాతని ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు సమాధి చేయబడిన దేవుడు, మా కొరకు తిరిగి సమాధిని జయించిన దేవుడు, మరణ ప్రభ పునరుద్ధరుడై పైకి లేచిన ఆయన, భయపడుతున్నా, వణికిపోతున్నా, కలవరపడుతున్నా,
వ్యాధి బాధలో నలిగిపోతున్న కరువు కష్టాల చేత కుమిలిపోతున్న ప్రజలను తండ్రి నాయనానికి స్తోత్రాలు. ఓ భయపడకుడి అని చెప్పిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు, సమాధానము కలుగును గాకని మీరు సెలవిచ్చిన దేవుడు. మీ సమాధానము చేత ప్రజలను, మీ సమాధానము చేత మా భారతదేశమును, మీ సమాధానము చేత మా ఆంధ్ర రాష్ట్రమును, మీ సమాధానము చేత ప్రభువా దేవా తండ్రి ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు ఏలుబడి చెదురు కాక ఇవతై కాలు సమయం. మారాధనకు యోగ్యుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకు స్తోత్రమయ్యా. మా హృదయాలు తెరచి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు మాత్రం మమ్మల్ని కప్పండి, మీరు మాత్రం మీరు మమ్మల్ని కమ్మండి ప్రభువా. మీకు స్తోత్రం. పరిపాలకుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మా స్తుతికి నువ్వే పాత్రుడు తండ్రి, మా ఆనందానికి నువ్వే ప్రభువా. నాయనా నీ సన్నిధి ప్రభువా తండ్రి సరిహద్దులు, నీ సముఖములో స్తుతించుట గొప్ప భాగ్యము నాయన. ఆరాధన ఆత్మను మీరు మాకు కుమ్మరించండి, ప్రార్థన ఆత్మను మీరు మాకు కుమ్మరించండి, నీ సన్నిధిని అమరే శక్తిని ఆత్మను మీరు మాకు కుమ్మరించండి. దూర సమీప ప్రాంతములో చెదరి ఉన్న బిడల మీద మీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. ఆరాధన మాతో ఉందురుగాక ప్రభువా, నీ సన్నిధి మాతో కప్పుదురుగాక ప్రభువా, నీ సముఖము మాతో కూడా ఉంచుదురుగాక ప్రభువా. నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాను తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాను. యోగ్యుడా నిన్ను ఘనపరుస్తున్నాను, ఆరాధనకు యోగ్యుడా నిన్ను ఘనపరుస్తున్నాను, స్తుతి సింహాసనాసీనుడా నిన్ను ఘనపరుస్తున్నాను, మహిమోన్నతుడా నిన్ను ఘనపరుస్తున్నాను, ఉత్తముడా నిన్ను ఘనపరుస్తున్నాను, ఉన్నతుడా నిన్ను ఘనపరుస్తున్నాను, రాజుల రాజా నిన్ను ఘనపరుస్తున్నాను, అల్ఫా ఒమేగా మొదటివాడు కడపటివాడువే నిన్ను ఘనపరుస్తున్నాయ్యా, నిన్ను ఘనపరుస్తున్నాను. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకు స్తోత్రం యేసు రాజా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ జీసస్ అప్పా. ఓ థ్యాంక్ యూ. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కడలేని కడాలి తీరము ఎడమాయే కడకునా బ్రతుకునా, కడలేని కడాలి తీరము ఎడమాయే కడకునా బ్రతు, యేసుకే తెలియును,
మాగము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా 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 విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవన ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవన ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే మార్గము నా యేసుకే తెలియును.
హల్లెలూయా
ఓ దేవానికి స్తోత్రము నా తండ్రి, స్తుతిస్తున్నాను. నీవాశ్చర్యకరుడువు, ఆలోచన కర్తవు, బలవంతుడవైన దేవుడువు, నిచ్చుడుగు తండ్రివి, సమాధానకర్తగు అధిపతివి. ప్రభువా, నీ భుజము మీద గొప్ప రాజ్యభారం ఉండగా ప్రభువా, మా కొరకు ఈ భూలోకానికి అనుగ్రహింపబడినటువంటి కుమారుడు గనుక తండ్రిని స్తుతిస్తున్నాను. ఆయన నీ భుజము మీద ఉన్న రాజ్య భారము వలన ప్రభు సకల మానవాళి పాప పరిహారార్థమై ఓ ప్రభు అతని కల్వరిలో వేలాడి కడబొట్టు వరకు మీ రక్తాన్ని కార్చి దేవా నీ ప్రజలతో పాటు నీ సన్నిధిని, నీ ప్రజలతో పాటు నీ నివాసములుంచిన దేవుడువు, అతీతుడువు, సర్వాధికారివి. నిన్ను ఎవరితో పోల్చగలను ప్రభువా, నేను ఎవరితో సాటి చేయగలము నాయన? నీవెంతో గొప్ప దేవుడు ప్రభువా, నీ గొప్ప కార్యాలు వర్ణనాతీతం, నీ గొప్ప కార్యములు వర్ణనాతీతం నాయన. ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా హృదయాలు తెరచి మిమ్మల్ని ఎంతో ప్రభువ తండ్రి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మీ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాం. మీ ఎదుట సాగిలు పడుతూ వస్తున్నాం. మీరు చేస్తూ వచ్చిన కార్యాల కొరకై స్తోత్రాలు, మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకై స్తోత్రాలు, మీరు వేసిన కంచె కొరకై స్తోత్రాలు, మీరు వేస్తున్న కాపుదల కొరకై స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. మీకు వందనాలు తండ్రి, స్తోత్ర. నా మంచి కాపరి, నా గొప్ప కాపరి, స్తోత్రము నాయన. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడవని, స్తుతి పాత్రుడవని, ఓ స్తుతి ప్రశంసలకు యోగ్యుడవని, యోగ్యుడవని. నీవు మాత్రం మాతో కూడా ఉండి మీ ఘననామాన్ని మాత్రం మీరు హెచ్చించుకుంటారని, మా ముందున్న సమయాన్ని అంతటి కూడా మీ అధికారము గల హస్తాలకు అప్పగించుకుంటూ ఆశీర్వదించమని, సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటారని మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నా ప్రభునామాన్ని మహిమపరచండి. మీరు దూరంగా ఉన్నా కూడా మీ యొక్క మనసంతా, మీ దృష్టి అంతా ఒక్కసారి ఈ ఛానల్ తట్టు తిప్పండి. ఈ ఉదయకాల ఆరాధనని మరచిపోకుండా, విడిచిపెట్టకుండా, నిర్లక్ష్యము చేయకుండా ఆరాధన తట్టు మీ మనసు ఉంచాలని నేను ప్రాధేయపడుతున్నాను. ప్రభువు ఆత్మ నిన్ను పరిపాలన చేయునుగాక, అట్టి కృప నీకు తోడుగా ఉండునుగాక, దేవు నామానికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయం, ఈ ఏప్రిల్ నెల మొదటి వారం 5వ తారీఖున బిడలందరూ కూడా ఎక్కడున్నా చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యానికంటే ముందు రెండు విషయాలు మీతో పంచుకోవాలి. మీరు దూరంగా ఉన్నా సమీపంగా ఉన్నా మీరు జాగ్రత్తగా వినండి. కొంతమంది ఇదే విధంగా ఛానల్స్లోనే ఈ ఫస్ట్ వీక్ కమ్యూనిటీ ఎలా చేయాలి అనని చాలా గాబరాలు సృష్టిస్తున్నారు. మీ ఇళ్లలోనే మీరు రొట్టె విరి చేయండి అంటున్నారు. కానీ అది దైవ గ్రంథానికి విరుద్ధం. వారు అంటున్న మాట ఏంటంటే, వారు ఇంటింటా రొట్టె విరిచారని. ఆదిమ సంఘం, సంఘము స్థాపించబడక మునుపు పరిచర్య ఇళ్లలో ఆయా స్థలాలలో కొనసాగుతున్నప్పుడు వారి ఇంటింటా రొట్టె విరిచింది వాస్తవమే. సంఘము భూమి మీద స్థాపించిన తర్వాత వారు సంఘముగా కూడి రొట్టె విరుచుట క్రమం. గనుక దేవుని మహాకృప వలన మనం ఒకరోజున ప్రభు తన యొక్క దయా సంకల్పానుసారంగా సంఘముగా మనం కూడుతాం, సంఘముగా చేరి రొట్టె విరుస్తాం. అంతవరకు మీరు ఓపికతో మౌనంగా ప్రభు సన్నిధిని ఆరాధన కలిగి ప్రభు తట్టు చూడండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వాక్యానికి నేరుగా వెళదాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం తెరిచిన వాళ్ళు దైవ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఈ ఉదయకాలం
ఒక మంచి ఆలోచన దయచేసి మీరు పొందుకోవాలని నేను ప్రభు పేరట మనవ చేస్తున్నాను. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం తెరిచిన వాళ్ళు చదవండి. ఎడతెగగా నా మీదికి అమ్మా ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచేదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచేదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసేదవు. ప్రార్థన చేసుకుందామా? అలాగే కళ్ళు తలలు వంచి కళ్ళు మోయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన మా జీవము గల రక్షక, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు నేను దూరంగా సమీపంగా ఉన్నప్పటికీ నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే నీ మాటను కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేశారు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రియ తండ్రి, దూర సమీప ప్రాంతముల్లో ఉండి వాక్యము తట్టు తమ గమనాన్ని మళ్లించిన బిడ్డలను ఉదయకాల సమయంలో ప్రభువా బ్లెస్ చేస్తున్నాం. వారిని ఆశీర్వదించండి. దేవా, చూడకుండా వారికి ఛానల్ పెట్టుకోవడం చేత కాకుండా వారు ప్రభువా మరి నాయన దేవుని సమయం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న బిడ్డలతో పాటు నీ సన్నిధి ఉంచండి, కనికరించండి. ఏ విధము చేతనైనా నిన్ను తండ్రిగా, కర్తగా, కొండ కోటగా, ఆశ్రయముగా హృదయానికి అత్తుకోవడానికి బిడలకు మీరు కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం మేము చదువుకున్న మాట దేవా, ఎడతెగక సమూహము వెంబడి సమూహమును తండ్రి నిజముగా నాయనా నా మీదికి రాజేస్తున్నావని భక్తుడు అన్న మాటని తలపోసుకుని మీ సన్నిధికి వస్తున్నాం. మంచి ఆలోచన చేత, బలము చేత, అభిషేకపు శక్తి చేత నింపి మా కాళ్లను లేడి కాళ్ళవలె చేయండి. మా హృదయమును దృఢపరచండి, స్థిరపరచండి. మీ తట్టు మా మనోనేత్రాలు ఎత్తి నిర్భయముగా, ధైర్యముగా ఉండటానికి నీ కృప దయచేయమని, కనికరించమని యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దయచేసి ఈ ఉదయకాల సమయం యోబు గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం ఏమి చెబుతుందంటే, ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదికి రాజేయిచు ఉన్నావు. ప్రియులారా, ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఇతడు ఊజు దేశంలోనే ఒక గొప్ప మనిషి, నీతిమంతుడు, ధనికుడు, దేవునితో ఒక బలమైన బంధము కలిగినటువంటి వాడు. ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి ఆయన అంటాడు ఈ 17వ వచనంలో నా మీదికి, ఆయన అంటాడు ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదికి రాజేస్తున్నావు. సమూహము వెనక సమూహము, దాన్ని మనం పోరాటము వెనక పోరాటం, శోధన వెనక శోధన, అవును అపజయం వెనక అపజయం. నిజమే, ఈ కడవరి దినాలలో ఇటువంటి పరిస్థితి మనము కూడా ఎదుర్కొంటున్నాము కదా. ప్రియులరా, ఈ మాటని ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. మనస్సునుంచండి. మనం కూడా పోరాటమునకు, ఆ తరువాత పోరాటం, పోరాటం మీద పోరాటం, శోధన మీద శోధన, ఇబ్బందుల మీద ఇబ్బందులు, కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని పరిశీలిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితం, ఏర్పరచబడ్డ వ్యక్తి యొక్క జీవితం, ప్రత్యేకపరచబడ్డ వ్యక్తి యొక్క జీవితం మీరు గమనిస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం
మొదటి మాట చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. నిన్ను నిర్మించిన వాడు ఎలాగు సెలవిస్తున్నాడు? దేవుని చేత సృష్టించబడిన వాడు, దేవుని చేత నిర్మించబడిన వాడు, తన అనుభూతి ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనిస్తే చూడండి. రెండవ వచనం అందులో, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి, నీవు జలములలో పడి దాటునప్పుడు, దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నీకు తోడుగా ఉంటా, నదులలో పడి వెళ్ళినప్పుడు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు, అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, నిన్ను కాల్చవు, కాల్చవు. విమోచించబడిన వ్యక్తి, ఏర్పడి ప్రత్యేకించబడి నిర్మించబడిన వ్యక్తి, ఇతని యొక్క జీవితంలో ఎదురయ్యే సంభవాలు నది వలె, ప్రవాహం వలె శ్రమలు, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, కష్టాల వెంబడి కష్టాలు. గమనించండి, అగ్ని మధ్యలో నడిచిన జ్వాలలు కాల్చవు. ప్రవాహము వంటి శ్రమలు, అగ్ని వంటి శోధనలు, ప్రబలినా. ఇప్పుడు మూడవ వచనం చదవండి, అక్కడ ఏం రాయబడింది? యెహోవనగు నేను నీకు దేవుడను, నీకు దేవుడిని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, దేవుడు నేనే నిన్ను రక్షించువాడను, నిన్ను రక్షించువాడని, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఇచ్చా, బాగా ఆలోచించండి. ఐగుప్తు ఎవరు? కూషు, షబా ఎవరు? ప్రాణమును పోల్చి మాట్లాడుతున్నాడు. నీకు రక్షణగా దేవుడే రక్షణ, లేకపోతే ఈ జనులు ఏం చేసి ఉంటారు, ఏమి చేసి ఉంటారు? అగ్ని వంటి శోధనలు, ప్రవాహం వంటి కష్ట నష్టాలు ఈ ప్రజలు, ఐగుప్తి జనము, మరి షబా కూషు పరిశీలిస్తే ప్రజలు త్రుక్కేసి ఉంటారు పాతాళానికి, పాతాళమునకు త్రుక్కి వేసిందరు. ఇటువంటి శ్రమలో, శ్రమ వెంబడి శ్రమలో, శోధన వెంబడి శోధనలో 19వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఆగుదాం. నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు, నిర్మించబడ్డావు, ప్రత్యేకించబడ్డావు. నది వలే, అగ్ని వలే ప్రజలు ధారాపాతంగా నీ మీద తొక్క ప్రయత్నం చేసినా, శ్రమ వెంబడి శ్రమ, కష్టము వెంబడి కష్టం, శోధన వెంబడి శోధన, పోరాటము వెంబడి పోరాటము ఎదురైనప్పటికీ, ప్రియ సోదరుడా, దేవుడు వాటి వెనుక ఒక నూతన క్రియనుంచాడు. హల్లెలూయా. నూతన క్రియ చేయదలంచాడు, నీ జీవితంలో నూతన కార్యాలను చేయదలంచాడు. నూతనమైనటువంటి అద్భుత ఆశీర్వాదాలు నీ వెనుకలున్నాయి. భయపడకు. పోరాటం మీది పోరాటమైన, శోధన మీది శోధనైన, నిజమే అక్కడ వ్రాయబడింది, సమూహము వెంబడి సమూహము వెనుక సమూహమైన. యోబు భక్తుడు ఒక మంచి మాట వ్రాశాడు, 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు భక్తుడు ఒక మంచి మాట వ్రాశాడు. చూడండి, నేను నడుచు మార్గము, 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా కనబడుదును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను శోధింపబడిన తర్వాత సువర్ణంగా మారుతాను. సమూహము వెనక సమూహం వచ్చిన, పోరాటము వెనక పోరాటం వచ్చిన, శోధన వెనక శోధన వచ్చిన, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుదాం. దేవునికి స్తోత్రం.
నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు తలపెట్టబోతున్నాడు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నువ్వు శోధించబడిన తర్వాత సువర్ణముగా మారుతావు. కనుక మనము ఆలోచించినప్పుడు ప్రస్తుతం మన చుట్టూ ఆవరించిన వాతావరణం, పరిస్థితులు, వాటి యొక్క ప్రభావాలు మనం గమనిస్తే ఏంటండి, ఏంటి ఆత్మీయ పోరాటం, ఏంటి ఆత్మీయులు ఆత్మీయ బిడలకు శోధన, ఏంటి ఆత్మీయ కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి అని మీరు అనుకుని నిర్జీవమై అయిపోతున్నారా? చూడండి, మనల్ని బలపరిచేవాడు మనతో మాట్లాడుతున్నాడు, నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది, దాన్ని మీరు ఆలోచించండి. మీరు సువర్ణం కాబోతున్నారు, మీరు శుద్ధి చేయబడబోతున్నారు. గనుకనే ఇటువంటి శోధన, గనుకనే ఇటువంటి పోరాటం, గనుకనే ఇటువంటి మార్గం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఒక ప్రత్యేకమైన కోణములో కొంత దూరం మనం ప్రయాణం చేద్దాం. కొందరు నీతిమంతులు ఏ విధంగా పోరాడి జయించారో, ఎటువంటి కార్యాలలో వారికి పోరాటం ఎదురైందో బాగా అర్థం చేసుకోండి. వారు ఎలా పోరాడారు, ఎటువంటి కార్యాల్లో వారికి పోరాటం ఎదురైందో ఈ ఉదయకాల సమయం మనమందరము ధైర్యపడడానికి, పిల్లరా మనకు దేవుని యొక్క బలం, అభిషేక బలం, ఆయన హస్త బలం, ఆయన కంచె కాపుదలుంటాకి ఈ మాట మనల్ని ధైర్యపరచును కాక. పేతురు జీవితాన్ని మేము ముందు పెడుతున్నాను. పేతురు కొంత మట్టుకి కోటేశ్వరుడు కాకపోయినా సామాన్య జీవితానికి తగినవన్నీ ఉన్నవాడే. కోటేశ్వరుడు కాకపోయినా పేతురు తన జీవితానికి ఏవేవి కావాలో అవసరతలు తీర్చడానికి తీరడానికి అన్నీ ఉన్నాయి. వల ఉంది అతని జీవితంలో, తనకు వల ఉంది, తనకంటూ ఒక ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, సజావుగా ఉన్నాడు, మామూలుగా ఉన్నాడు. నిద్ర లేస్తే తనకు ఎదురున్నటువంటి సముద్రంలో చేపలు పట్టుకొని జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఏం ప్రాబ్లం లేదు, సాఫీగా ఉన్న మనిషి. ఒకరోజున అతని జీవితంలో ఏమెదురైందో మనకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యం 12:4 చూద్దామా. అపొస్తలుల కార్యం 12:4 అతనిని పట్టుకుని, అమ్మా అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట. ఎక్కడున్నాడు పేతురు? చెరసాలలో ఉన్నాడు. ఇతడు చెరసాలలో ఉండడానికి ఇతడు చేసిన తప్పు ఏంటండి? ఏం పొరపాటు చేశాడు ఇతను? ఏమి తప్పు చేశాడు? అతను మామూలుగా వలబట్టుకొని చక్కగా వెళ్ళి వేటాడి తన జీవనం చేసుకుంటున్న మనిషి, సాఫీగా తన దినాలు జరిగిపోతున్నాయి. ఒకరోజున ఇతను చెరసాలలోకి వెళ్ళి చెరసాలలో ఉన్నాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఎందును బట్టి ఇతడు చెరసాలలోకి వెళ్ళాడంటే, ఇతను పరిచర్య చేస్తున్నందువలన, సువార్త పని కలిగి ఉన్నందువలన చెరసాలలోకి వెళ్ళవలసి వచ్చింది. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, మామూలుగా లోకంలో ఎందుకు పనికి రాకుండా తమ పొట్ట పోషణ కొరకు, తమ జీవితం కొరకు, తమ ఇంటి కోసం ప్రయాసపడే వారికి ఇటువంటి పరిశోధనలు ఉండవు, ఇటువంటి పోరాటాలు ఉండవు, వారికి జీవితం సాఫీగా ఉంటుంది. ఎప్పుడు యథేచ్ఛగా ఎలాంటి కరోనా లాంటి సంభవాలు ఎదురైనప్పుడు వారి జీవితం హఠాత్తుగా బుటక్కమని మునిగిపోద్ది. బాగా ఆలోచించండి, పౌలు సీలను కూడా మనం పరీక్షించినప్పుడు 16 మనము గమనిస్తే 19 పౌలు సీలను చూడండి ఒకసారి. పౌలు సీల 16:19 ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని పోయిందని చూచి పౌలును సీలను పట్టుకుని
శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకుని పోయిరి. అబ్బా, అధికారుల ఎదుకు ఈడ్చుకుని పోయిరి. ఈడ్చుకొని పోయినారు. ఎందుకు ఎడవబడుతున్నారు? వీడు చేసిన పొరపాటు ఏంటి? దేవుడు వారికని ఒక పని అప్పగించినారు. వారికి పరిచర్య కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఇంకా ముందు చూస్తే 22, 23, 24 వచనాల్లో కూడా గమనించండి, వారు రక్తధార భయంకరంగా కొట్టారండి. బాగా కొట్టి తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసేసారు. బొండ వేసి బిగించారు. దేహమంతా గాయాలు, రక్తం కారుతుంది. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెందుకు దెబ్బలు తిన్నారు? పేతురెందుకు చెరసాల్లో ఉన్నాడు? వీరికి ఈ భూమి మీద పరసంబంధమైన దేవుని యొక్క పరిచర్య అప్పగించబడి ఉంది. దీని అంతటిని మనం గమనించినప్పుడు పరిచర్య ధర్మము పొందిన వారు ఈ భూలోకంలో పోరాడవలసి ఉంది. హల్లెలూయా. దేవుని పని కలిగిన వారు, దేవుని రక్షణ కలిగిన వారు, దేవుని అభిషేకము కలిగిన వారు, దేవునితో సన్నిహిత సంబంధము కలిగిన వారు, దేవుని పని కొద్దో గొప్ప కలిగినటువంటి వారు భూలోకంలో పోరాటము తప్పదు. వారికి శోధన వారికి తప్పదు. నాకు ప్రియమైన దేవుని బిడలారా, మీరు గమనించండి, మామూలుగా మౌనంగా ఉన్న పేతుర్ని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 4:19-20 వచనాల్లో, మత్తయి సువార్త 4:19-20 రెండు కలిసే ఉంటాయి. ఒకసారి చూడండి. నా వెంబడి రండి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేతులని. స్తోత్రం. చేపలు పడుతున్నారు. భౌతిక సంబంధమైన పనిలో నిమగ్నమై ఉన్నారు. నా వెంబడి రండి, నేను మీకు మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేస్తాను. దేవుడు వారికి పని అప్పగించాడు. ఎప్పుడు దేవుని పని కలిగినటువంటి వారికి హృదయములో ఒక మంట ఉంటుంది, హృదయములో భారం ఉంటుంది. అది ఎవరు తీసేయలేరు సుమా, దాన్ని ఎవరు తీసేయలేరు. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 1:16-17 వచనాల్లో మంచి మాట అక్కడ రాయించి పెట్టాడు. చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. నువ్వు కూడా సిగ్గుపడకూడదు. పౌలు సిగ్గుపడలేదు, నువ్వు కూడా సిగ్గుపడకూడదు. తర్వాత చదువు నాయన. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాటని మనకు జ్ఞాపకం చేస్తుంది. 14 మాత్రం చదివితే సరిపోతుంది. గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. పౌలు గారు ఎంత చక్కగా ఈ మాట చెప్పాడు, నేను రుణస్థుడను. ప్రియులరా, సువార్త పని విషయమై ఆ మంట, ఆ భారం కలిగి ఉన్న బిడలు వారి హృదయంలో ఎవరు చెప్పకనే పౌలు హృదయంలో ఈ మంట ధ్వనిస్తుంది. ఏమనంటే, నేను రుణస్థుడను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పని కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో ఒకవేళ సేవకులే అని మీరు అనుకోవద్దు. సేవకులకే ఈ పని అని అనుకోవద్దు.
రక్షణను స్వతంత్రించుకున్న ప్రతి వానికి సువార్త పని. అది ఖచ్చితంగా వారి భుజము మీద మోపబడి ఉన్న పని. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి బిడ్డకి సువార్త పని, దేవుని మాటను, దేవుని సత్య సువార్తని ఇతరులకు అందించే పని వారి భుజము మీద మోపబడి ఉంది దేవుని బిడ్డలారా. అలాగా వారి హృదయంలో ఉంటే పౌలు మరో మాట కూడా కొలస్సీలకు రాస్తూ 2:1 ఒక మాట అన్నాడు. 2:1 చదువు నాయన. అక్కడ ఒక మాట మనకు మీ కొరకును, అమ్మా మీ కొరకును, లవోదికయ వారి కొరకును, లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, ముఖము చూడని వారందరి కొరకును, వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను, నేను పోరాడుతున్నాను చాలు. ముఖము చూడని వారి కొరకు కూడా పోరాటం ఉందంట. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు వాక్యం వింటూ ఉన్నావు. కరోనా అన్న ఈ భయంకరమైనటువంటి విపత్తును బట్టి అందరూ లాక్డౌన్లో ఇళ్లలో ఉన్నారు. దీని నుండి కొంతమంది మట్టుకు, కొంత దూర సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ మాట అందుతుంది. అయితే మన పని అయిపోయిందని అనుకోకు. ఒకవేళ ప్రభు ఈ దినమే మనలను లెక్కడిగితే మనమేం జవాబు చెప్పలేం, జవాబు చెప్పలేం. పేతురు చతుష్టయముల మధ్యలో ఆయన చెరసాలలో గాఢ నిద్రలో ఉన్నాడు, పడుకునేసినాడు. చాలా ఆశ్చర్యమైనటువంటి సంభవం. అపో మరి అపొస్తలుల కార్యములు 12:3-4 మంచి సత్యం నేర్పుతారు మనకు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునెను. 3:4 12:3-4 అవును అంకుల్. పేతురును కూడా పట్టుకునెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. పులియని రొట్టెల పండుగ దినములు. అతని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయములు సైనికులకు అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంగమైతే పేతురు చెరసాలలో ఉంచబడెను. దేవునికి స్తోత్రం. పేతురు చెరసాలలో ఉంచబడెను, పడుకొని నిద్రపోతున్నాడు. ఆ మాట మనకు ఏమి నేర్పుతుందంటే అతడి నిద్ర చాలామంది కడవరి దినాలలో బాధ్యతన్న నిద్రిస్తున్నారు, ప్రభు పని కలిగి ఉన్న నిద్రలో ఉన్నారు, సోలిపోయారు. కష్టాల వెంబడి కష్టాలు వస్తున్నాయని ఒక ప్రక్కకి వెళ్ళిపోయారు, ఒక ప్రక్కన ఒదిగిపోయారు. ఒకవేళ మిత్రుడా, సంఘములో నువ్వు ఒక సహకారి అయి ఉండొచ్చు, లేదా సంఘములో సహవాస ధర్మాన్ని నెరవేర్చే బిడ్డవై ఉండొచ్చు, లేదా సంఘములో నీవు అనేక కుటుంబాలను విజిట్ చేసి బలపరిచేటువంటి పని నీకు అప్పగించబడింది అయి ఉండవచ్చు. ఏదో ప్రసంగించడమే పని అనుకోకు, ఏదో ఒక పెద్ద పనే మనకు పని అనుకోకు. ఏ చిన్న పని అయినా దేవుడు సంఘములో నీకు ఏమి భారము, ఏమి పని ఉంచారో ఆ పని విషయంలో నువ్వు నిద్రించొద్దు, సొమ్మసిలి పోవద్దు. వాటి విషయమై కష్టాలు ఎదురవుతాయి. ఇక్కడ పేతురుకి దేవుడు అప్పగించిన పని విషయమై అతనికి శ్రమ ఎదురైంది, శోధన ఎదురైంది. అయితే పేతురు పోరాడుతూ ఉన్నారు ప్రియులారా. సంఘమైతే ఏం చేస్తుందంట, అత్యాశక్తిగా ప్రార్థన చేస్తున్నారు. నాకు ప్రియులారా, ఎప్పుడు సంఘము ప్రార్థిస్తుందో పేతురు సంకెళ్ళు విడిపోయినాయి. పేతురైతే నిద్రపోతున్నాడు, సంఘము నిద్రపోలేదు. దేవుని ప్రణాళిక నీ మీద నిద్రపోదు, దేవుని సన్నిధి, దేవుని ఉద్దేశం నీ మీద నిద్రపోదు, ఒక్కనాడు కూడా నిద్రపోదు. దేవుని ఉద్దేశం నిన్ను నడిపించే వరకు తనదైన శైలిలో, తన మార్గంలో, తన కొరకు తన పనిని నీ ద్వారా చేయించుకునే వరకు దేవుని ప్రణాళిక నిద్రపోదు. యోనా పక్షముగా ఉన్నట్టే ప్రియులరా, దేవుని ప్రణాళిక నిద్రపోలేదు. అతను సముద్రంలో వేయబడిన తర్వాత కూడా, అది తిమింగలం మింగిన తర్వాత కూడా, అతను ప్రాణాపాయ స్థితిలో ప్రార్థిస్తూ గోడుగోడమని పిలిపిస్తున్న సందర్భంలో కూడా
దేవుడు తన ప్రణాళికను అతని మీద నుంచి రద్దు చేసుకోలేదు, రద్దు చేసుకోలేదు. దేవుడు తన మూలంగా నినివే మహానగరానికి సువార్త చెప్పే వరకు అతన్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అలాగని మనము సంకెళ్ళ మధ్యలోనే లేక గాలము మనకు గుచ్చుకుంటేనే ఏదో దానిలో నుండే మనకు మన పరిస్థితి మనకు జయమని మనం అప్పుడు పనిచేస్తామని మనం అనుకోవచ్చు. కానీ నాకు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని ఘననామానికే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయమందు ప్రత్యేకముగా పేతురైతే నిద్రిస్తున్నాడు, కానీ సంఘం అత్యాశక్తిగా ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తుంది. అయితే ఒకటి గమనించాలి, మనకు అప్పగించబడినటువంటి పనిలో దేవుడు మనకిచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటనంటే, మీరు ఆ విషయంలో సొమ్మసిలిపోకుండా సోలిపోకుండా నీ జీవితంలో నీవు కొనుకొద్దు, నీ మీదున్న ప్రణాళిక మాత్రం అది నెరవేరుతుంది. యోనా జీవితంలో నెరవేరినట్లుగానే నీ జీవితంలో అది నెరవేరుతుంది. అందును బట్టి ఇదంతా కూడా మనం విన్నప్పుడు మనం అనుకోవచ్చు, ఇదంతా మనకెందుకు, అందరిలాగా మనముంటే సరిపోద్ది, ఈ బాధలన్నీ మనకెందుకులే, అందరిలాగా మనకు మనముంటే సరిపోతుంది అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు నెహెమ్యా ద్వారా ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 6:11 దేవుడు నెహెమ్యా ద్వారా ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 6:11 మనకు కనబడుతుంది. నెహెమ్యా 6:11, అమ్మా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకైనను నేను పారిపోవచ్చునా, నేను ప్రవేశించవచ్చునా? చాలు చాలు చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి వారలారా, దేవుడు నీకు అప్పగించినటువంటి పని, నీ భుజం మీద ఉన్న భారం, నీ హృదయంలో మండే మంట, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యములో ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం ప్రభు ఏ పని అయితే నీ జీవితంలో ఉంచారో, అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు, అది పరిశోధించబడుతూ ఉంది, పరీక్షించబడుతూ ఉంది. పరిశోధించబడి పరీక్షించబడే ఆ పని నిమిత్తం నువ్వు పోరాడాలి. ప్రైజ్ ద లార్డ్. నీకు పోరాటం ఉంది, నీకు పోరాటం ఉంది. ఆ పని నిమిత్తం నువ్వు పోరాడాలి దేవుని బిడ్డ. అది పరీక్షించబడుతుంది నీలో, నీ పక్షముగా పరీక్షించబడుతుంది, పేతృపక్షంగా పరీక్షించబడ్డది, పౌలు పక్షముగా శీల పక్షముగా పరీక్షించబడి శోధించబడింది. అప్పుడు వారు ఏం చేశారు? పోరాడారు, పోరాడి జయం పొందారు. హల్లెలూయా. పోరాడి వారు జయమును పొందారు. గనుక నీ జీవితంలో పోరాడి నువ్వు జయము పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో దేవుడు నీకు అప్పగించబడిన పరిచర్య కావచ్చు, చిన్న పని కావచ్చు, ఆ పని ఈ కడవరి దినములలో ఏమి చేయబడుతుంది? పరిశోధించబడుతుంది, పరీక్షించబడుతుంది. దాని నిమిత్తమై నువ్వు పోరాడుతూ ఉన్నావు, నువ్వు పోరాడుతున్నావు. పోరాటం వెంబడి పోరాటమే రావచ్చు, శోధన వెంబడి శోధనే రావచ్చు. శోధించబడిన తర్వాత సువర్ణంగా నువ్వు మారుతావు. నీకు ప్రతిఫలం ప్రభు దగ్గరుంది. అక్కడికి వెళ్ళి వట్టిగా మౌనంగా నేనేదో ఈ పోరాటాలు తట్టుకోలేకుండా నా జీవితాన్ని ఏదో ఒక రకంగా తప్పించుకొని ఏదో ఒక రకంగా బతికి బయటపడొచ్చేసాను ప్రభు అంటే కాదు, కానీ ప్రతిఫలం దొరకదు కదా, ప్రతిఫలం దొరకదు. నీకు ప్రతిఫలం కావాలంటే ఒకటే, శోధింపబడుతున్న నీ పనిని దాని నిమిత్తమై పోరాడు జయించు, పోరాడి జయించు. రెండవది గమనిస్తాం, ఇశ్రాయేలు ప్రజలు 400 దాస్యములో ఉన్నారు. ఫరో దాస్యములో 400 ఫరో దాస్యములో ఉన్నారు. దేవుని బిడలారా, బాగా మీరు గమనించండి,
అందుకు కారణం ఏంటి? దేవుడు వారికి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. వాగ్దానమును పొందుకొని వాగ్దానము అనుగ్రహింపబడింది వారికి. దానిని బట్టి వారు ఏమి చేయబడుతున్నారంటే పరీక్షింపబడుతున్నారు, శోధింపబడుతున్నారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఆలోచిస్తాం, నీవు నేను కూడా దేవుని చేత వాగ్దానం పొందుకున్న బిడలమే. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చారు. చాలామంది వాగ్దానం ఎలా పొందుకుంటారు అంటే చిలక జోష్యంలాగా ఎవరో ఏదో చెప్పిన మాట అన్నట్టు. అది కాదు నీ వాగ్దానం. నీ వాగ్దానం దేవుడే నీతో మాట్లాడి ఉన్నారు. దేవుడే నీకు ఒక మాట ఇచ్చేశారు. ఆ మాట నీ జీవితంలో తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతారు బిడ్డ, నెరవేర్చి తీరుతారు. ఆ వాగ్దానము నీ పక్షమందు పరిశోధించబడుతున్నప్పుడు, నీవు పరీక్షింపబడుతున్నప్పుడు, పరీక్షింపబడే పరిశోధింపబడే వాగ్దానమును బట్టి పోరాడు, పోరాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆది కాండములోనే ఇజ్రాయేల్ గురించి దేవుడు ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్పేశారు. చూడండి, ఆది కాండం 15:13, 14, 15 ఆది కాండం 15:13, 14, 15 చూద్దాము ఒకసారి. అమ్మా, ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారిని ఆ వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు నీకు క్షేమముగా. చూడండి ఎంత గొప్ప ప్రవచనం ముందే చెప్పేశారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏమి చేయబోతున్నారో ఆ పనంతటే చెప్పేశారు. దాని తర్వాత ద్వితీయ ఉపదేశ కాండం 8:7, 8, 9, 9 అక్కడ వారికి ఏమేమి ఇచ్చారో ఆశీర్వాదకరమైన ఈవులన్నీ అన్నీ అక్కడ వ్రాయించి పెట్టాడు. మీరు ఇంట్లో చదువుకోండి 8:7, 7 ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. అక్కడ అబ్రాహాముతో ఆ మాట అన్నారు, ఇక్కడ మోషే వ్రాయించి పెట్టే ద్వితీయోపదేశ కాండములో ఈ మాట వ్రాయించి చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఫలించడానికి 400 సంవత్సరాలు 600,000 కాల్బలం ఒక్క కుటుంబం ఐగుప్తులకు వెళ్ళి 600,000 కాల్బలం అయ్యంత వరకు పరిశోధించబడ్డారు, పరీక్షించబడ్డారు, నలిగిపోయారు. మిత్రులారా, ఈ కడవరి దినాలలో కూడా దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానమును బట్టి నలిగిపోతున్నావేమో, బాగా కృంగిపోతున్నావేమో, శ్రమలో కష్టాల్లో నలిగిపోతున్నావేమో, పరీక్షింపబడుతున్నావేమో, పరిశోధించబడుతున్నావేమో, శోధనకు గురైపోయావేమో, జీవము గల దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ధైర్యముగా పోరాడు. ప్రైజ్ ద లార్డ్. విజయము కొరకు నువ్వు పోరాడు. జయము నీదే. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాగ్దానము పొందుకోవడానికి, ఆ గొప్ప వాగ్దానం పొందుకోవడానికి తిరిగి ఆలస్యమై ఉండవచ్చు, కానీ దేవుడు అలక్ష్యము చేయలేదు. ఆలస్యం కావచ్చు నీ జీవితంలో. వాగ్దానాలు ఎన్నో నువ్వు పొందుకొని ఉండొచ్చు, నెరవేర్పు తక్కువగా ఉండవచ్చు, కానీ ఒకటి ఆలోచించు, ఒకటి యోచించు. ఏమనో తెలుసా బిడలారా? మీరు ఆలోచించండి. వాగ్దానాలు పొందుకున్న నెరవేర్పేలేదే, దిగులు పడద్దు. వాటి నిమిత్తమై పోరాడు. అవి నెరవేర్చబడకుండా నిన్ను పరీక్షిస్తున్నాయి, నిన్ను పరిశీలిస్తున్నాయి, నిన్ను నలిపేసి నిర్జీవ స్థితిలోనికి తీసుకొస్తున్నాయి, శోధిస్తున్నాయి. ధైర్యపడు, పోరాడు. వాటి విషయమై పొందుకునే వరకు పోరాడు. ఒక ప్రక్కన దేవుని పని నీలో పరిశోధించబడుచుండగా దాని నిమిత్తమై పోరాడు. రెండవది, దేవుడు తన వాగ్దానమును నీకు దయచేసి అనుగ్రహించి ఉండగా, అది పరీక్షింపబడి పరిశోధించబడుచుండగా దాని నిమిత్తమై కూడా పోరాడు.
జయం పొందుకుంటావు. ఇజ్రాయేల్ ప్రజలు యోసేపు తదనంతరం వారు ఎంత బంధించబడి ఎంత ప్రయాసపడిపోయారు, ఎంత వేధింపబడ్డారు, కానీ దేవుడు వారి పక్షముగా ఉండి వారి ఆస్తికర్తలుగా బయటికి తీసుకొస్తానని చెప్పాడు దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయము చూడండి, యోబు గ్రంథములోకి వస్తే యోబును గూర్చి ఒక మాట మనం చదువుకోగలం. యోబు దినములలో యోబు పోరాటం ఏంటి? యోబు కాలములో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఆయనను యోబును గురించి ఎంత గొప్ప మంచి మాట సర్టిఫికెట్. యోబు గ్రంథం 1:1 యోబును గూర్చి ఏం మాట్లాడుతున్నాడు? యోబును గూర్చి ఏం మాట్లాడుతున్నాడు? యోబు గ్రంథం 1:1 చదువుదాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనిషిడుండెను. అతడు యథార్థవర్తునుడును న్యాయవర్తుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 1:1 యోబును గూర్చి ఏమని అతడు పరిచయం చేయబడుతున్నాడు? ఏమి వ్రాయబడిందంటే యోబు యథార్థవంతుడు. హల్లెలూయా. యోబుకున్న యథార్థతను బట్టే యోబు పరీక్షింపబడుతున్నాడు. యోబుకున్న యథార్థతను బట్టే యోబు పరిశోధించబడుతూ వస్తున్నాడు. యోబు దానిని బట్టి ఆయన పోరాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ దినములలో ఈ విషయాలు, ఈ మాటలు సామాన్య మనిషికి అర్థం కావేమో. గనుక దేవుని చేత పట్టబడిన నీవు, దేవుని చేత నిర్మించబడిన నీవు, దేవుని చేత అభిషేకించబడిన నీకు శోధించబడిన మీదట సువర్ణముగా మార్చబడతావు. ఆ సత్యమును నువ్వు గ్రహించాలని మనం చేస్తూ వస్తున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు యథార్థవంతుడు. యోబును గూర్చి అదే 1:8 దేవుడు చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అంతుకు యెహోవా, నీవు నా సేవకుడివైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. చాలు నాయన, దేవుడు కూడా యోబును గూర్చి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. అతడు యథార్థవంతుడు. నీకు దేవుడు ఏ కృపనిచ్చాడో కృప పరిశోధించబడుతుంది సుమా. ఎటువంటి తలాంతులు నీకున్నాయో తలాంతులు పరిశోధించబడతాయి సుమా. ఎటువంటి నీకు దేవుడు ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చాడో అవి పరిశోధించబడతాయి సుమా. పరిశోధించబడకుండా, నీవు శోధించబడకుండా నువ్వు సువర్ణము కాలేవు. యోబు శోధించబడ్డ వ్యక్తిగా మారాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. వెంటనే అతను శోధన ఎలా ప్రారంభమైందో తెలుసు కదా. సమస్తాన్ని కోల్పోయాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, వారు చచ్చిపోయారు. అయ్యో, పశువులు, తమకున్న ఆస్తిపాస్తులు, తమకున్న ఇళ్ళు మొత్తం. ఇదినములు మనం గమనిస్తే చూడండి, మనం యూట్యూబ్లో గమనిస్తున్నాం అంతా శవాలు కరోనా వలన చచ్చిపోయి కుప్పలు కుప్పలుగా చచ్చిపోయినారు. యోబు దినాల్లో కూడా యోబు కుటుంబంలో ఒక్కసారి తమ బిడ్డలందరినీ చనిపోతే ఒకరి తర్వాత ఒకరు పడుకోబెట్టిండారు. ఒకరి తర్వాత ఒకరు పడుకోబెట్టిన దృశ్యము యోబు కళ్ళతో చూడవలసి వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిశోధన తట్టుకోలేనిది కదా. ఆ పరిశోధన జీర్ణము కానిది కదా. ఆ పరిశోధన ఏ మానవుడు కూడా సహించుకోలేనిది కదా. ఎంత జరుగుతున్నా ఒక ప్రక్కన తన భార్య అతనితో ఏమని మాట్లాడుతుందో తెలిసిన 2:9 ఆ ఒక మాట మాట్లాడుతూ ఉంది. అమ్మా, అతని భార్య వచ్చి నీవు ఇంకను ఏమి విడవకుందు అంటుందామే. యథార్థతని విడవకుందువా, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా అని ఆమె కూడా బరిసెలాగా తయారైపోయింది. ఆమె కూడా బల్యములాగా తయారైపోయింది. నాకు ప్రియమైన తల్లి, సోదరుడా, భార్యలారా, మీ భర్తల యథార్థతను మీరు కాపాడేవారిలాగా ఉండండి. మీ భర్త యొక్క భక్తిని కాపాడేవారిలాగా, మీ భర్తల నీతిని మీరు కాపాడేవారిలాగా ఉండండి. యోబు భార్య ఆయన యథార్థతను కుప్పగూల్చేలాగుంది, ఆయన యథార్థతని ఆయనలో నుంచి తొలగించేసేలాగుంది. సందర్భాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక మాట చెప్పుకోవాలి. ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఏమనంటే,
ఆమెనంటుంది, ఏమని మాట్లాడుతుంది, ఆయనన్ని నాకు మనకును మనకు కలిగిన వాటన్నింటికి నీ కంచి వేస్తానని చెప్పాడు కదా, 1:10 మనకును మనకు కలిగిన వాటన్నిటికి కంచి వేస్తానన్నాడు కదా. ఏది కంచ, ఏదయ్యా కంచ, ఎక్కడుందయ్యా కంచ? నాకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని మాటలు పరిశోధనలు అతని గుండె నంబు చీలుస్తున్నాయి, వేధిస్తున్నాయి. శోధన వెంబడి శోధన, పోరాటం వెంబడి పోరాటం, నీ పని పరీక్షింపబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, నీకున్న వాగ్దానాలు పరీక్షింపబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఓ క్రైస్తవుడా, విశ్వాసి, నిరీక్షణ కలిగిన బిడ్డ పరీక్షింపబడుతూ ఉన్నావు, శోధించబడుతూ ఉన్నాయి. ఆ సమయంలో యోబు ధైర్యంగా ఒక మాట మాట్లాడాడు. ఏం తెలిసినా 31 యోబు గ్రంథం 6 ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి గమనించండి, అమ్మా నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో, ప్రైజ్ ద లార్డ్, దేవుడు తెలుసుకున్నట్లు నా యథార్థత, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నాడు. ఎప్పుడది? అన్నీ అనుకూల పడ్డప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ సవ్యంగా దివ్యంగా జయకరంగా ఉన్నప్పుడు కాదు. ఒక్కసారి ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, బంధువులందరూ దూరంగా వెళ్ళిపోయారు, స్నేహితులు దూషిస్తూ ద్వేషిస్తున్నారు, భార్య కూడా దూషకురాలుగా ద్వేషకురాలుగా మారిపోయింది. అప్పుడండి మాట మాట్లాడాడు. శోధించబడుతున్న యోబు ఒంటరిగా పోరాడుతున్నాడు, ఒంటరిగా పోరాడుతున్నాడు. ఎందుకు ప్రభువా నాకు ఈ బ్రతుకు నన్ను తీసేసుకో, ఎందుకు ప్రభువా నాకు ఈ బ్రతుకు, నాకు ఎందుకు నాకు ఈ భక్తి, ఎందుకు నాకు నువ్వు అని అనలేదు. అనలేదు, తన నోట కూడా పాపం చేయలేదు. జీవము గల దేవుడట్టి అభిషేకము చేత మనలను కప్పునుగాక, జీవము గల దేవుడట్టి శక్తి చేత నిన్నును నీ కుటుంబాన్ని కప్పునుగాక, నిన్నును నీ సంతతిని కప్పునుగాక, మన ఆంధ్రప్రదేశ్ని అట్టి ఆత్మచేత క్రైస్తవ బిడల మీద కప్పునుగాక. ప్రైజ్ ద లార్డ్. నాకు ప్రియమైన దేవుని బిడలారా, అబ్రాహాము జీవితంలోకి వస్తే 99 ఏండ్ల వాడైనప్పుడు, దేవుడు 10 ఆదికాండం 17:1 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండమని చెప్పి ఖండించాడు. మనం చెప్పుకోవాల్సి వస్తే యోబు అన్న మాట ఏంటో తెలుసా, యోబు హృదయం ఏంటో తెలుసునా? 27:5 యోబు మాటలు గమనించండి. 27:5 యోబు మాటలు, నాయన మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకొనను, మరణము వరకు. ఏమంటాడు? మరణం వరకు ఎంత మాత్రమును యథార్థతను వదలను. ఏదేమైనప్పటికీ శ్రమ వెంబడి శ్రమ వచ్చినా, కష్టం వెంబడి కష్టం వచ్చినా, నష్టం వెంబడి నష్టం వచ్చినా, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు వచ్చినా, సైన్య సమూహం కుప్పకూల్చిన, నా స్నేహితులు నన్ను వదిలిపెట్టేసిన, నా ఆశంతా పోయినా, ఇలాగు నా చర్మము చీకిపోయినా, నా ప్రభువును చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను. లార్డ్ హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరణము వరకు యథార్థతను వదలనని నడుము కట్టుకున్న యోబు అనేక సందర్భాల్లో మనం ఓడిపోతాం, మన యథార్థతను కాపాడుకోలేం. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 12:13 ఈ రీతిగా చెప్పబడింది. ఆఖారు మాట చివరిగా మాట రాస్తాడు, చదువుతారా? దానియేలు 12:13 దేవుని నామానికి మహిమ కలుగును కాక. అంతిమ వరకు నిలకడగా ఉంటే హల్లెలూయా, విశ్రాంతి నుండి
కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. ఏ వంతు కొరకు నిన్ను ప్రభు పిలిచాడో పట్టుకున్నాడో, ఏ జాడలో నువ్వు ఉండాలనుకున్నాడో, ఏ అంతస్తు మీద నిన్ను పెట్టాలన్నది దేవుని ఉద్దేశమో, అంత్య దినముల వరకు అంతం వరకు నువ్వు నిలకడగా ఉండు. నీ వంతులో నువ్వు నిలుస్తావు, నీ ప్రభు నిన్ను నిలబెడతారు, నీ ప్రభు నిన్ను బలపరుస్తారు. బిడా, నీ రక్షణ శోధించబడుతుంది కదా, నీ అభిషేకము శోధించబడుతుంది కదా. నీకు నీవు కలిగినటువంటి చిన్న పరిచర్య, నువ్వు సంఘములో సంఘముతో సహవాసములో సేవకులతో కలిగి ఉన్న చిన్న పరిచర్య పరిశోధించబడుతుంది కదా. దానిని బట్టి నాకెందుకులే అని దూరంగా ఉన్నావు కదా. ఈ మధ్యాహ్న కాల సమయం నువ్వు అందులో దూరంగా ఉండిపోతే, నువ్వు పోరాడకపోతే జయం పొందలేవు, జయం పొందలేవు. దేవుడు నీకు చేసిన వాగ్దానములో వాగ్దానము ఇజ్రాయేలు ప్రజల పక్షముగా వారిని శోధించింది 400 సంవత్సరాలు. వాగ్దానము నిన్ను కూడా నీ జీవిత కాలంలో నిన్ను శోధిస్తూ ఉంది. భయపడకు, దివ్యంగా నెరవేర్చబడే రోజు ఒకరోజు వస్తుంది. యోబు జీవితంలో తన యథార్థత పరిశోధించబడింది, పరీక్షించింది అతన్ని. కానీ యోబు పోరాడాడు, పోరాడాడు, పోరాడి జయము పొందాడు. అట్టి బలమును ప్రభు మనకు దయచేయును గాక, అటు శక్తి చేత ప్రభు మనల్ని నింపును గాక. తరువాత మాట కూడా మనం చూద్దామా? గమనించండి, నిరీక్షణతో ఎదురు చూడండి. దానియేలు గ్రంథం 3:12 చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన మాట. దానియేలు గ్రంథం 3:12 చదువుదామా? దానియేలు 3:12 అమ్మా రాజా, షడ్రకు మేషకు అభెద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని ఆమె రాజకార్యములను విచారించుటకు నియమించితివి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలవ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అన్నారు. బాగా మీరు ఆలోచించండి, ఆరాధనే మారిపోయింది ఇక్కడ. షడ్రక్ మెషక్ అబెద్నెగోల్ తమకు యూదుడుగా తమకు ఒక ఆరాధన ఉంది, తమ దేవుని సన్నిధి విడువని ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసే బిడకు ఆరాధనలోనే శోధన వస్తుంది. నిన్ను ఆరాధించనీయకుండా, నిన్ను కలిసి చేతులు ఎత్తనీయకుండా 8:30 గంటలకు ఆరాధన అయితే తర్వాత పోదాంలే, అరగంట తర్వాత పోవచ్చులే, ఎప్పుడో అందరితో పాటు వాళ్ళు పాడుతుంటారు పోయి కలుసుకోవచ్చులే అని మనం అనుకుంటాం. కానీ నీకు ఒక విషయం తెలియాలి, నీకు అనుగ్రహింపబడిన ఆరాధన సమయం నీ పక్షంగా శోధించబడుతూ ఉందని, అది పరీక్షింపబడుతుందని నీకు తెలియాలి. దాని విషయమై నువ్వు పోరాడాలి, దాని విషయమై నువ్వు పోరాడాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. వారు ఉన్న హఠాత్తుగా వారు మరి పరీక్షింపబడే గడియ వచ్చేసింది. చూడండి 17 ఏం చెప్తున్నాడు, 17 అమ్మా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. మేము సేవించు దేవుడు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ఉదయకాల సమయం వాక్యం వింటున్నావు. నువ్వు సేవించు దేవుడు ఎవరు తెలుసా? సమర్థుడు. నీవు సేవించు దేవుడు రక్షకుడు, నీవు సేవించు దేవుడు నిన్ను తప్పించేవాడు, నీవు సేవించు దేవుడు అంత్యమునందు నిన్ను నిలబెట్టి నీ స్థానములో ఉంచేవాడు. నీ దేవుణ్ణి పరలోకంలో నుండి భూలోకానికి తెప్పించుకొని భూమి మీద నీవును ఆయన అనుభవింపచేసే దేవుడు, నువ్వు సేవించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. అట్టి ఆరాధన నీ పక్షముగా శోధించబడుతూ ఉంది, గుర్తించావా? దాని మీద నీ మనస్సు లేకుండా చేసేస్తుంది శోధన, గుర్తించావా?
దాని మీద నీకు నీకు ఆశ లేకుండా, తృష్ణ లేకుండా, మంట పుట్ట నీకుండా, ఆరాధనలో నీవు నిమగ్నము కాలేకుండా, తన్మయము చెందలేకుండా చేస్తుంది. గుర్తించావా? గుర్తించావా? కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? పోరాడాలి, పోరాడాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదే దానియేలు గ్రంథం 3:25 చదవండి. దానియేలు గ్రంథం 3:25. అందుకు రాజు నలుగురు మనుషులు బంధకాలు లేకుండా అగ్నిలో సంచరించుట చూశాను. వాళ్ళకి అగ్ని వంటి శ్రమను కలిగించాను, మంటను పుట్టించాను, వాళ్ళు సావాలని నా కోరిక, అలాగ చేశాను అన్నాడు రాజు. అది అతని అభిప్రాయం. కానీ బంధకాలు లేకుండా నలుగురు మనుషులు అదే అగ్నిలో ఉన్నారు. ఎప్పుడు అగ్ని వంటి శ్రమలు ఎదురవుతాయో ఆ నీ ఆరాధన అధికం కావాలి. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించటం మానకూడదు. ఎప్పుడు మనం అధికంగా ఆరాధిస్తామో బంధకాలు తెగిపోతాయి, అగ్ని ఆరిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. అగ్ని ఆరిపోద్ది, బంధకాలు తెగిపోతాయి. చూసే బయట చూసే ప్రకృతి నేత్రాలకు అది అగ్నే, కానీ నీ ఆరాధనకు అది అగ్ని కాదు. నీ దేవుడు కూడా నీతో కూడా సంచరించే స్థలం. మనం ఇంకొక మాట కూడా ఆ అధ్యాయంలోనే ఉన్నాం కనుక ఒక మాటను మనం తలపోసుకోవాలి. 6:20 అక్కడ కూడా రాజు ఏమంటాడు దానియేలుని చూడండి. 6:20 అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలు పిలిచి, జీవముగల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? దేవునికి స్తోత్రము. అగ్ని చల్లారిపోయింది, అక్కడ సింహాల నోళ్ళు మూతబడిపోయినాయి. కారణం వర్షిప్. సేవించుచున్న దేవుడు, నీవు సేవించు, నీవు సేవించు విధానం. మిడ్లరా, నీ ఆరాధన శోధించబడుతుంది కదా, నీ ఆరాధన పరీక్షింపబడుతుంది కదా, అప్పుడే నువ్వు పోరాటాన్ని మొదలు పెట్టాలి. ఏ విధము చేతనైనా నా దేవుని నేను ఆరాధించకుండా ఉండలేను, నా దేవుని నేను గణపరచకుండా ఉండలేను, నా దేవునికి మహిమ చెల్లించకుండా ఉండలేను. ఏదో సెలవిచ్చినట్టు ఇచ్చారు మాకు, ఇళ్లలో ఉండిపోయి ఏదో ఆ పని పని చేసుకుందాం, అది ఇది తిందామని ఈ దినము నువ్వు అనుకోవద్దు. ఈ దినము నీ దేవుడు ఎదురు చూస్తున్నాడు నిన్ను. నీ హృదయం తెరవబడిందా లేదని, నీ చేతులు ఆకాశము తొట్టికి ఎత్తబడ్డాయా లేదని, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా లేదని ప్రభువు నిన్ను తన కళ్ళతో చూస్తున్నాడు. శత్రువు కూడా అవలీలగా నిన్ను పట్టేశాడు. శోధకుడు నీ ఆరాధన సమయాన్ని పట్టేశాడు. నువ్వు ఆరాధించడం మానద్దు. ఆ కారుగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను బిడ్లారా. దావీదు జీవితంలో సజావుగా ఉన్న దావీదు, అతడు తన చిన్నతనంలోనే అతడు సితార చక్కగా వాయించగల సమర్థుడు. అతడు సితార వాయిస్తే ఓ సప్త స్వరాలు పలుకుతాయి. అటువంటి రాగం, అటువంటి తాళం, అటువంటి పరిస్థితి అతనికి ఉండేది. అయితే అతనుకున్న మందను చక్కగా అరణ్యములకు తీసుకెళ్లి మేపుకొని ఇంటికి వచ్చేవాడు. ఏ బాధ బందర్ లేదు. సమస్య ఎప్పుడు ఆరంభమైందో తెలుసా? 16:13 సమస్య ప్రారంభమైనటువంటి ఆ పరిధిని గమనించండి. అమ్మా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. దావీదుకి సమస్య ప్రారంభం ఎక్కడైందంటే, అభిషేకం పొందుకున్న తర్వాత తన సొంత కుటుంబం శత్రువులు అయిపోయారు. అయ్యా, రాజులు శత్రువులు అయిపోయారు, చుట్టూన్నటువంటి వారు శత్రుత్వం చేశారు, భయంకరమైనటువంటి శత్రుత్వం అతనితో పోరాడింది. కారణం తన మీద ఉన్న అభిషేకం, తన మీద ఉన్న అభిషేకం. నాకు ప్రియమైన తమ్ముడు, నాకు ప్రియమైనటువంటి సోదరుడా, దయచేసి గమనించండి. అభిషేకము నీ మీద ఉండుట ద్వారా నువ్వేమి చేస్తావో. 2 సమూయేలు గ్రంథం 5:7 చదవండి దయచేసి. 2 సమూయేలు గ్రంథం 5:7 చదువుదామా?
దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేముకు వచ్చి రాలేడని తలంచి నువ్వు వస్తే తోలివేతురని దావీదునకు వర్తమానం పంపారు. అయినను, గొప్ప మాట అమ్మా, అయినను దావీదు పురము అనబడిన సియోను కోటను హల్లెలూయా దావీదు స్వాధీనపరుచుకున్నాడు, పట్టణమును స్వాధీనపరుచుకున్నాడు. తన మీదున్న అభిషేకం దేవుని సన్నిధిని స్వాధీనపరచుకో, దేవుని రాజ్యమును స్వాధీనపరచుకో, దేవుని పాదపీఠాన్ని స్వాధీనపరచుకో, దేవుని స్వరం వినే మనస్సుని, ఆ మనస్సుని నీవు హృదయములో ప్రేరేపించుకొని పోరాడి దేవుని బలిపీఠమును పాదపీఠాన్ని స్వాధీనపరచుకో. ఈ భూమి మీద నువ్వు దేవుని సన్నిధిని స్వాధీనపరచుకుంటే పరలోక పట్టణాన్ని పట్టుకున్నట్టే, పరలోకపు పట్టణాన్ని పట్టుకున్నట్టే. నా దేవుని నా మాత్రం మహిమపడును కాక. ఓ యోబు గ్రంథములో 10:17 వ్రాయబడిన మాట మీరు విన్నారు కదా, ఎడతెగక సమూహము వెనుక సమూహము నా మీదికి రాజేయుచున్నవే, సమూహము వెనుక సమూహము నా మీదికి రాజేయుచున్నవే, పోరాటము వెనుక పోరాటము నా మీదికి రాజేయుచున్నవే, శోధన మీద శోధన నా మీదికి రాజేయుచున్నవే. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో మనం చదువుకున్నాం, శోధింపబడిన మీదట సువర్ణముగా మార్చబడతాం. దేవుడు నీకు అప్పగించబడినటువంటి పని నీలో నీ పక్షముగా శోధించబడుచుండగా దాని విషయమై పోరాడి జయించు. వాగ్దానము నీకు అనుగ్రహింపబడిన వాగ్దానము నీ పక్షముగా శోధించబడుచుంటుండగా నువ్వు నిర్జీవం పరిస్థితులకి వెళ్ళొద్దు, నీవు వేదనతో వేసారిపోవద్దు. పోరాడి వాగ్దానమును స్వతంత్రించుకో, వాగ్దాన ఫలమును అనుభవించు. యథార్థత నీ పక్షమై ఉండగా యథార్థతని యథార్థత నిమిత్తమై యోబు ఏ విధముగా పోరాడాడో, యోబు పక్షముగా యథార్థత ఏ విధంగా శోధించబడిందో చూశాం కదా, చూశాం కదా. నీవు నేను కూడా మన పోరాటాన్ని విరమించుకోవద్దు, మనకెందుకులే అనుకోవద్దు. అందుకే నెహెమ్యా అన్నాడు, నా వంటి వాడు పారిపోదగునా, పారిపోతే ప్రభు పనిని కోల్పోతావు, పారిపోతే ఒదిగిపోతే ఒక ప్రక్రియ నిలబడిపోతే వాగ్దాన ఫలాన్ని పొందుకోలేవు. యథార్థత జీవితంలో నువ్వు పొందుకోవలసినటువంటి ఆ సత్తును నువ్వు పొందుకోలేవు. అంత మాత్రమే కాదు, నీ ఆరాధన నువ్వు పోగొట్టుకుంటావు, నీ ప్రభు పాదపీఠాన్ని ప్రభు పాద సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. ఆరాధన శోధించబడుతుంది, గమనించు. సమయానికి వెళ్ళు, చేతులెత్తి ప్రభునామాన్ని మహిమపరచు. ఎన్ని పనులున్నా ప్రభువు సన్నిధికి ముఖ్యత్వమే, ప్రభు పాద సన్నిధిలో సాగిలపడడానికి ఇష్టపడు, కుటుంబంగా వెళ్ళండి, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. తెలుసుకోండి అది శోధించబడుతుంది మన పక్షంగాని, తెలుసుకోండి మనం పోరాడాలి ఈ సమయంలో అని. అభిషేకం ఉన్న బిడలు తమ అభిషేకం తమ పక్షంగా పోరాడుతుంటే శోధించబడుతుంటే పోరాడు, దావీదు వలె పోరాడు, పేతురు పోరాడి జయించాడు, పౌలు శీల పోరాడి జయించారు, ఇజ్రాయేలు ప్రజలు పోరాడి వాగ్దానమును జయించారు, యోబు పోరాడి తమ యథార్థతను కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధముగా మనము చూస్తూ వస్తే దానియేలు పోరాడి తమ ఆరాధనలో షడ్రక్ మెషక్ అబెద్నెగోలు పోరాడి విజయాన్ని సాధించారు, విజయాన్ని సాధించారు. దావీదు అభిషేకము నిమిత్తమై పోరాడి తన పట్టణాన్ని స్వాధీనం చేసుకుని జయించాడు. నీవు కూడా పోరాడు, శోధించబడిన మీదట సువర్ణముగా మార్చబడతావు, నీవు సువర్ణముగా మార్చబడతావు. మనం ప్రార్థన చేసుకుందామా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదింబడిన ప్రభువా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న వేళలో తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పునరుత్థానపు దినంలో ప్రభువా నేను ఆరాధించడానికి నీ బిడలమైన మాకు మీరు అనుగ్రహించిన గొప్ప తరుణం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా అననుకూలమైన పరిస్థితుల మధ్యలో నీ బిడలైన వారు తండ్రి నిన్ను ఆరాధించలేనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవానికి స్తోత్రాలు. నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి పోరాటములు అయినప్పటికీ తండ్రి దేవా మా జీవితాలలో నా తండ్రి ఆ పోరాటములను మేము జయించడానికి కావలసిన కృపలను ఆధ్యాత్మిక శక్తిని మీరు అధికంగా మీరు దాయిచ్చేస్తారని వేడుకుంటున్నాం. దావీదు వలె ప్రభువా మేము పోరాడడానికి సహాయం చేయండి. ఇశ్రాయేల్ ప్రజల వలె ప్రభువా మేము పోరాడి వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. పౌలు శీలల వలె మేము పోరాడిన తండ్రి దేవా, అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము జయం పొందుకోవడానికి కృప చూపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పేతురు వలె నా తండ్రి మేము పోరాడి జయించడానికి నీ కృపను అనుగ్రహిస్తారని కూడా వేడుకుంటున్నాం తండ్రి. యోబు వలె నా తండ్రి ఎట్టి పరిస్థితుల మధ్యలో కూడా తండ్రి మా యథార్థతను మేము విడిచిపెట్టకుండా నా తండ్రి మా అభిషేకమునకు విరోధముగా వస్తున్న ప్రతి కార్యములలో దేవా మేము జయించి తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రాజ్యమును ప్రభు మేము స్వతంత్రించుకోవడానికి మీరు మాకు కృపను దాయిచేయండి. ఈ మాటను వింటున్న ప్రతి బిడలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి గృహాలలో ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ కృపను ఆ బిడలకు మీరు దాయిచేస్తారని వేడుకుంటున్నాను. అటు అభిషేకం చేత బిడలు మీరు నింపుతారని వేడుకుంటున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. విజయవంతులముగా నా తండ్రి దేవ అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాజ్యంలో మేము ప్రవేశించడానికి మాకు కావలసిన కృపను అభిషేకమును మీరు మెండుగా అనుగ్రహించి ఆశీర్వదిస్తారని, వింటున్న ప్రతి బిడల్ని మీరు దీవిస్తారని, నీ కృపతో బిడల్ని మీరు అభిషేకముతో మీరు అలంకరించవలసిందిగా యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాము జీవంగల తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమెన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభుని యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదాతోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్.